తిట్లు ఒట్లు సిగపట్లు అనే రాజకీయ నాయకుల వ్యవహారం చాలా చాలా హాస్యాస్పదంగాను అభ్యంతరకరంగానూ మారింది. ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేయటం, లేదా ఈ ఆరోపణలకు గురైనటువంటి వాళ్ళు ఒట్టు ఇదేది మేము అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తామంటాం, లేకపోతే ఆరోపణ చేసిన వాళ్ళే ఇలా అయితే మీరు ఫలానా దేవత దగ్గర ఫలానా గుళ్ళో లేదా ఫలానా చెరువులో మనకి ప్రమాణం చేయండి అని అడగడం, ఇవి ఏంటి ఇవన్నీ కూడా? అసలు తిట్లు ఒట్లు ఏంటండి? ఒట్టు తీసి గట్టున పెట్టు అన్నది ఎప్పటినుంచో పల్లె ప్రజలు కూడా జానపదులు కూడా వాడేటటువంటి సామెత. ఒట్టు అనేది నిలబడేది కాదు, ఒట్టు తీసి గట్టున పెట్టు అని అంటారు. అటువంటిది పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, లేదా పార్టీల నేతలు ఇవే పదజాలం. నేను కావాలంటే తడిగుడ్డలతో యాదగిరి నరసింహస్వామి దగ్గర నేను ప్రమాణం చేస్తానని ఒక ఆయన అంటాడు, కనకదుర్గ దగ్గర అని ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ఏమో కాణిపాకం వినాయకుడు, వరసిద్ధి వినాయకుడు. ఇది చాలామంది కాణిపాకం దగ్గర తడిగుడ్డలతో ప్రమాణం చేస్తానని. ఏంటి ప్రమాణాలు? రాజ్యాంగం ప్రమాణం, చట్టం ప్రమాణం, ప్రజాజీవితం ప్రమాణం. అంతేకాని దేవతలు, దేవుళ్ళు, వాళ్ళని పూజించే వాళ్ళు, విశ్వసించే వాళ్ళు పూజిస్తారు, కానీ వాటికిను రాజకీయమైన వ్యవహారాలకు సంబంధం ఏంటండి? అలాగే ఒక నాయకుడి మీద మీరు ఒక అవినీతి ఆరోపణ చేశారు, దాని మీద మీరు రాజకీయంగా పోరాడవచ్చు, లేకపోతే కోర్టులో కేసు వేయచ్చు, లేకపోతే సిఐడికో సిబిఐకో ఫిర్యాదు చేయొచ్చు, పోలీసులకో. అవేమీ కాదంట, నేను ప్రమాణం చేసి చెప్తానంటే గుడికి వచ్చి ప్రమాణం చేస్తే ఆయన మీద చేసిన ఆరోపణ నిజమవుతుందా, లేదు ఆయన ప్రమాణం చేస్తే ఈ ఆరోపణ అబద్ధమైపోతుందా? ఈ కులబద్ధాలు ఎవరు నిర్ణయించారు? కాబట్టి ఇది ఒక చాలా దారుణమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, మూఢత్వపూరితమైనటువంటి వ్యవహారం. అందులోనూ ఎవరో కాస్త వెనకబడిన వాళ్ళు, లేకపోతే అంత పరిజ్ఞానం లేని వాళ్ళు పాత పద్ధతుల్లో మూఢనమ్మకాలతో చెప్పారంటే వేరు, కానీ పాలకులుగా ఉన్నవాళ్ళు, రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన వాళ్ళు, పార్టీలను నడిపించే వాళ్ళు తమకు దేవుణ్ణి దేవతను సాక్ష్యంగాను లేదా అండగాను తెచ్చుకోవాలనుకోవటం ఇది ఎక్కడ విడ్డూరం అండి? అది ఒప్పుతుందా న్యాయస్థానం? ఇంకో మాట, అసలు ఆరోపణ చేసేటప్పుడే ఆ విచక్షణారహితంగా ఆరోపణ చేయటం ఎందుకు? చేసిన తర్వాత దాంట్లో ఆధారాలు ఉంటే అవి నేరుగా మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టవచ్చు, లేదా పోలీసులకో దర్యాప్తు సంస్థలకో పంపించవచ్చు. నేను పలానా గుడికి వచ్చి చేస్తాను, నువ్వు కూడా నీ పిల్లల మీద పెట్టు, ఒట్టు పెట్టు. ఇది ఎక్కడండి? కాబట్టి ఒట్టు తీసి గట్టున పెట్టు. ఆధునిక ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగబద్ధ పాలనలో ఈ ఒట్టులకు విలువ లేదు. రెండవది తిట్లు, విపరీతంగా తిట్లు. ఈ తిట్లలో మళ్ళీ స్త్రీలు, కుటుంబాలు వీటన్నిటిని తీసుకొని రావటం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవటం, మళ్ళీ ఫైనల్గా దేవతలను, దేవుళ్ళను తమ బాధ్యతారహితమైనటువంటి మాటలకు అడ్డు వేసుకోవటం, ఇది చాలా అంతకంతకు పెరిగిపోతుంది. స్వయంగా ఇంకా రాష్ట్ర పాలకులే చేస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? నేను ఒకరిని గురించి చెప్పడం లేదు, అసలు ఇవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి మధ్యకాలంలో, చేస్తున్నారు కూడా. ఇది వీళ్ళకి వీళ్ళే. ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్ చాలాసార్లు ప్రమాణం చేసేవాడు, ఇది సవాల్ చేసేవాడు, భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేద్దామని. ముందే ఈయనకన్నా ముందే ఆయన పోతాడు, నేను పిలిచాను ఆయన రాలేదంటాడు, మీరు పిలవగానే ఆయన రావాలా? ఇంకొన్నిసార్లు ఇంకొక సవాల్ చేసి ఇంకొక ఆయన యాదాద్రికి వెళ్తాడు, వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అంటాడు. ఇవన్నీ నిలబడతాయండి, ఇది చట్టం ముందు కానీ రాజకీయ ప్రజల ముందు కానీ నిలబడతాయా? ఇవన్నీ తడు బంగారం లేని వేషాలు, బాధ్యత లేని ధోరణులు, మరీ ముఖ్యంగా ప్రజల విశ్వాసాలను ప్రేరేపి, ప్రజల విశ్వాసాలతో చెలగాటమాడి వాటిని ఏదో ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందుదామనుకునే విపరీతాలు, ఇట్లాంటివి ఎంత మాత్రం కూడా ఆమోదించడానికి లేదు. మీరు ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం వ్యవహరించండి, రాజ్యాంగరీత్యా నడవండి, వాటికి న్యాయస్థానాన్ని లేకపోతే దర్యాప్తు సంస్థలను ఆశ్రయించండి. అంతేకాని ఇంక తిట్లు కూడా అంతే, నేను తిట్టాను అది నిజమో దాన్ని నిరూపిస్తానంటే తిట్టించుకోవడమే ఒకటే అయితే మళ్ళీ
ఆ తిట్టు నిరూపించుకోవడానికి మళ్ళీ ఎవరైనా వస్తారు. ఇదంతా ఎక్కడికి? ఒక విధంగా ప్రమాణాలు, ప్రజా జీవితంలో విలువలు క్షీణిస్తున్నటువంటి తీరుకు ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది, తీవ్రమైన ఉదాహరణ. ఇప్పటికైనా దీన్ని అరికట్టడానికి, ఈ ధోరణిని నిరోధించడానికి నాయకులు, పార్టీలు